చలనచిత్ర రంగాన్ని 4 దశాబ్దాల పాటు శాసించి మకుటము లేని మహారాజుగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ముఖ్యమంత్రిగా తెలుగువారి ఆరాధ్య దైవంగా యుగపురుషుడుగా వెలిగిందిన అన్న ఎన్టీ రామారావు ఆయన పేరిట ఈ సంవత్సరంలో జరుగుతున్న సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు వారు 100 రూపాయల వెండి నాణ్యాలను మన ఒక 2 నెలల్లో మనకు అందించబోతున్నారు. దాని పేరు 100 రూపాయల నాణ్యమైనా 100 అని ముద్రించినా అవి మార్కెట్లో 100 రూపాయలకు లభించవు. ఇది పూర్తిగా వెండితో చేసిన నాణ్యాలు కనుక దాని బరువును బట్టి ఎవరైతే ఎన్టీఆర్ బొమ్మ వేసి ముద్రించిన నాణ్యాలు కొనుక్కోవాలంటే రిజర్వ్ బ్యాంకు కార్యాలయంలో కానీ జాతీయ బ్యాంకు కార్యాలయంలో కానీ మనం వెళ్ళి 4,160 రూపాయలు చెల్లించి కొనాలి. ఇంకో 2 నెలల్లో సిద్ధమవుతాయి. ఎన్టీఆర్ కుమార్తె, మాజీ మంత్రి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దగ్గుబాటి పురంధరేశ్వరిదేవి. ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 100 రూపాయల వెండి నాణ్యాన్ని ఆయన బొమ్మ ముద్రించి విడుదల చేయమని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రిజర్వ్ బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఎన్టీఆర్ బొమ్మ ముద్రించండి, పురంధరేశ్వరిని సంప్రదించండి, విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ రిజర్వ్ బ్యాంకుకు అనుబంధంగా ఉండే నాణ్యాలు తయారు చేసే మింట్ అధికారులు దగ్గుబాటి పురంధరేశ్వరిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అల్లుడిని ఇద్దరిని సంప్రదించి ఈ నాణ్యంపై ఏ రకమైన ఎన్టీఆర్ బొమ్మ వేస్తే బాగుంటుందని నమూనాలు కొన్ని తెచ్చి చూపించారు. ఆ నమూనాలకి వీళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇచ్చారు. మనకి ఏప్రిల్ నెలకి ఉగాది నాటికి ఎన్టీఆర్ బొమ్మతో ఈ నాణ్యాలు మనకు అందుబాటులోకి వస్తాయి. గతంలో ఇలాంటి గొప్పవారి పేరిట ప్రముఖ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరిట ఆమె బొమ్మ కూడా ముద్రించి నాణ్యాలు విడుదల చేశారు. ఇది చాలా అరుదైన ప్రక్రియ. దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె తీసుకున్న చొరవతోనే ఎన్టీఆర్ నాణ్యాలు ఈరోజు భారతదేశంలో ముద్రించబడుతున్నాయి. ఆమె కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పురంధరేశ్వరి పార్లమెంట్లో ఎన్టీఆర్ యొక్క విగ్రహం పెట్టాలని ఆనాడు ఒత్తిడి చేయటం వల్ల మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చొరవతోనే మన తెలుగు జాతి వెలుగుని ప్రపంచ దేశాలకు చాటిన యుగపురుషుడు అన్న ఎన్టీ రామారావు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన యొక్క విగ్రహాన్ని భారత పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా పురంధరేశ్వరి ఇవన్నీ కూడా మా నాన్న తండ్రి ఆయన యొక్క దీవెనలతో, ఆయన ఆశీస్సులతో, ఆయన స్వర్గలోకంలో ఉండి కూడా నాకు ఒక మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చి నాకు ప్రేరణ కల్పించి నాకు మార్గదర్శకుడుగా మరణించిన తరువాత కూడా మార్గదర్శకుడుగా ఉంటూ నన్ను ఈ బాటలో నడిపిస్తూ మేము ఆయన కుమార్తెగా పుట్టడమే పూర్వజన్మ సుకృతంగా ఆమె భావిస్తూ ఆ విధంగా అభివర్ణిస్తూ
ఈరోజు యావత్తు తెలుగు జాతి తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వెండి నాణాలు విడుదలవుతున్నాయంటే ఎంతో ఆనందపడుతున్నారు. ఇదొక మంచి శుభవార్తగా భావిస్తున్నారు. ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడు కొందామా అని ఆసక్తితో చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మించి 100 సంవత్సరాలు అయింది కదా. మన మహనీయుడు, మార్గదర్శకుడు, భారతదేశంలో ఆహార భద్రత చట్టము లేనప్పుడే ఆహార భద్రత కల్పించిన మహనీయుడు, 2 రూపాయలకే కిలో బియ్యం పథకము, శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు, ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. త్వరలో కేంద్ర ప్రభుత్వము ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ప్రకటిస్తుందని అందరూ కూడా, తెలుగు జాతి ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి శుభవార్త ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.